హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో ఈ ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ ఒకసారి కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయి. సో ఆఫర్లో మీరు ఎవరైనా ఒక డాల్బీ సౌండ్ బార్ కోసం చూస్తున్నట్టయితే, సో మీకోసం అయితే నేను ఒక సౌండ్ బార్ని అయితే తీసుకొచ్చేసాను. సో ఇదే జూక్ బార్ 8700 ప్రో. జీబ్రానిక్ సంబంధించిన ఈ సౌండ్ బార్ ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్లో అయితే వస్తుంది అనమాట. మామూలుగా రెగ్యులర్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,000 రూపాయల లోపు, అంటే 9,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో అయితే సౌండ్ బార్ని అయితే అమ్ముతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆఫర్లో 7,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ మీరు ఐసీఐసీ కార్డు యూజ్ చేసి కనుక పర్చేజ్ చేసినట్టయితే 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 7,499 రూపాయలకి అయితే ఈ సౌండ్ బార్ వస్తుంది. సో ఈ సౌండ్ బార్ ఈరోజు మనం అన్బాక్స్ చేసి, సో ఈ ప్రైస్ మనం తీసుకోవచ్చా లేదనేది అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సౌండ్ బార్ ఎంఆర్పీ ప్రైస్ కనుక చూస్తే 17,999 రూపాయలు అని చెప్పేసి అయితే బాక్స్ మీద ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి రితిక్ అయితే కనిపిస్తాడు. లోపల సౌండ్ బార్ ఎలా ఉంటుందనేది ఒక పక్కన అయితే చూపిస్తుంటారు, మరో పక్కన కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తుంటాయి అన్నమాట. ఇటు పక్కన కనుక చూసినట్టయితే మల్టీ కనెక్టివిటీ అలాగే స్పీకర్ డ్రైవ్ గురించి అయితే మెన్షన్ చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో చాలామంది సౌండ్ బార్ అన్బాక్స్ చేయాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఏం అసలు ఇటు పక్కన పార్ట్ ఉంది చూసారా? సో ఈ పార్ట్ దగ్గర మనకు ఒక టేప్ అయితే వేసి ఉంచుతారు. సో జస్ట్ దీన్ని మనం రిమూవ్ చేస్తే చాలు, మనకి సబ్ ఊఫర్ అయితే బయటకు వస్తుంది. దాంతోపాటు సౌండ్ బార్ కూడా బయటకు వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్లో నేను సౌండ్ బార్లు అన్బాక్స్ చేసినప్పుడు కూడా మొత్తం పీకేసాను అప్పట్లో అనమాట. తర్వాత టెక్నిక్ తెలుసుకున్నాను అనమాట. సో ఇలా లాగేస్తే సరిపోతుంది. సబ్ ఊఫర్తో పాటు సౌండ్ బార్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక బాక్స్ కూడా డ్యామేజ్ అవ్వదు. మళ్ళీ బాక్స్ యథావిధిగా ఉంటుంది. ఎప్పుడైనా కావాలనుకుంటే మళ్ళీ అదే బాక్స్లో ప్యాక్ చేసి మళ్ళీ అమ్మేసుకోవచ్చు. సో వచ్చేసింది చూశారు కదా. ఓకే, ఈసారి ఫ్యాన్ పైకి ఎత్తలేదు కాబట్టి ఫ్యాన్ ఎరగలేదు. సో లోపల మనకి ఈ విధంగా అయితే ప్యాక్ చేసి వస్తుంది. సో ఇవి ధర్మాకోల్. సో ప్యాకింగ్ అయితే చాలా ఇంప్రెసివ్ ప్యాకింగ్ ఉంటుంది వీళ్ళది. లోపల డ్యామేజ్ ఏం జరగకుండా ఉండాలంటే ఈ మాత్రం ప్యాకింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది సబ్ ఊఫర్. ఇందులో ఇంకో ప్రత్యేకత ఉంది, ఏంటో తెలుసా మీకు? సబ్ ఊఫర్ నుంచి సౌండ్ బార్కి మనం వైర్ అయితే కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వైర్లెస్ కనెక్టింగ్ ఉంటుంది. అంటే మీకు నచ్చిన చోట సబ్ ఊఫర్ని ప్లేస్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ సౌండ్ బార్ ఉంది. సౌండ్ బార్ పెద్ద వెయిట్ అయితే ఏం లేదు. ఓకే, దీని మీద మనకి ర్యాపర్ అయితే ఉంది. సర్రమని ర్యాపర్ తీసేద్దాం. ఇది షైనీ షైనీగా తీసుకొస్తారు ఈ సౌండ్ బార్స్ని. దాని బదులు వీళ్ళు మ్యాటీతో తీసుకొస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి ఉత్తునే ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తాయి. మళ్ళీ ఎక్కువ లాంగ్ లైఫ్ వాడేటప్పుడు మనం తుడుస్తూ ఉంటాం కదా, ఆ టైంలో స్క్రాచెస్ కూడా పడుతుంటాయి. సో మ్యాటీ ఫినిష్తో తీసుకొస్తే ఇంకా బెటర్ అనమాట. సో ముందు ఈ కవర్లో ఏమొస్తున్నాయో చూసేద్దాం. 2AA బ్యాటరీస్ని ఇస్తున్నారు. AUX2AV కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. కొన్ని స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారనమాట. వాల్ మౌంట్ మనం కనెక్ట్ చేసేటప్పుడు ఈ స్టిక్కర్స్ని అయితే వాడుకోవచ్చు. క్యూఆర్ కార్డు ఇస్తారు, దీన్ని మనం స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ వాల్ బ్రాకెట్ని మౌంట్ చేయడం కోసం స్క్రూస్ని అయితే ఇస్తున్నారు. ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చే ఒక రిమోట్ అనమాట. వీళ్ళు రిమోట్ డిజైన్ అయితే చేంజ్ చేయాలి. సో 2 పవర్ అడాప్టర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి సౌండ్ బార్కి మరొకటి సబ్ ఊఫర్కి. సో సౌండ్ బార్కి వీళ్ళు పవర్ అడాప్టర్ ఇస్తున్నారు, డైరెక్ట్ పవర్ కార్డ్ కాకుండా. ఇక వాల్ మౌంట్ కోసం 2 బ్రాకెట్స్ని అయితే ఇస్తున్నారన్నమాట. మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇవైతే ఉపయోగపడతాయి. ఇక మనం ముందు సౌండ్ బార్ కనుక చూస్తే, సౌండ్ బార్ మొత్తం అంతా మనకి చుట్టూ ప్లాస్టిక్తో బిల్డ్ చేసి తీసుకొచ్చారనమాట. ఇదంతా మనకి చాలా అంటే చాలా షైనీగా ఉంటుంది, ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి మెటల్ గ్రిల్ ఉంటుంది. ఒక పక్కన మనకి జీబ్రానిక్స్, మరో పక్కన డాల్బీ ఆడియో అని మెన్షన్ చేస్తుంది. ఇది మీకు డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. అలాగే వర్చువల్ 5.1 సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ కాదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి, డాల్బీ ఆడియో అనమాట. ఇక బాటమ్ సైడ్ 2 రబ్బర్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. సో సర్ఫేస్ మీద పెట్టినప్పుడు మనకి ఇది మూవ్ అవ్వకుండా ఇదైతే చూసుకుంటుంది అనమాట. ఇక సౌండ్ బార్కి వన్ సైడ్ చూస్తే మనకి ఏం లేదు, ప్లేనే, జస్ట్ ఒక డిజైన్ లాగా ఇచ్చారు. మరో సైడ్ మాత్రం బటన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ ఇన్పుట్ అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూస్తే డీసీ ఇన్పుట్ అయితే ఉంది, కొంచెం మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది, కొంచెం మనం అప్ టు 32 GB వరకు పిన్ డ్రైవ్ అయితే సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఎంఐ ఆర్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు డాల్బీ ఆడియో కానీ వర్చువల్ 5.1 కానీ ఎంజాయ్ చేయాలి అంటే ఈ హెచ్డిఎంఐ ఆర్క్ ద్వారా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మీకు డాల్బీ ఆడియో అయితే వస్తుంది. త్రూ బ్లూటూత్ నుంచి అయితే రాదు, ఇందులో బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది. బ్లూటూత్ నుంచి అయితే మీకు రాదు. అలాగే ఆక్స్ కూడా పోర్ట్ ఇచ్చారు. సో త్రూ ఆక్స్ నుంచి కూడా మీకు డాల్బీ అయితే రాదనమాట. ఓన్లీ హెచ్డిఎంఐ ఆర్క్ నుంచే మీకు డాల్బీని అయితే వాడగలరు. అట్ ద సేమ్ టైం మీకు మీరు వాడే డివైస్, అంటే మీరు టీవీలో కానీ లేకపోతే ప్రొజెక్టర్లో కానీ మీకు డాల్బీ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. అప్పుడే మీరు డాల్బీ అయితే ఎంజాయ్ చేయగలరు.
ఇక ఇక్కడే ఫ్రంట్ మనకి ఒక డిజిటల్ డిస్ప్లేని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో త్రూ డిస్ప్లే నుంచి మనం మోడ్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో సబ్వూఫర్ చూస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ జీబ్రానిక్స్ అని చెప్పేసి అయితే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా వుడ్డే, సో మొత్తం కంప్లీట్ వుడ్ ఇక్కడ వచ్చేసరికి. సబ్వూఫర్కి ఇచ్చిన ఈ యూఎస్బీ పోర్ట్ ఓన్లీ సర్వీస్ పర్పసే, సో మీరు పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవ్వదు. అలాగే ఇక్కడ పేరింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వైర్లెస్ సబ్ ఊఫర్ కాబట్టి పేరింగ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ డీసీ ఇన్ ఉంది, ఇక్కడ మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను నా సిస్టమ్ కానీ లేకపోతే నా మొబైల్ కానీ కనెక్ట్ చేసి అవుట్పుట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇక కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేను మూవీ సాంగ్స్ని అయితే ఇక్కడ ప్లే చేయలేకపోతున్నాను. సో యాక్చువల్గా నేనైతే వినేసాను మూవీ సాంగ్స్ ఎన్ని పెట్టుకుని, అలాగే కొన్ని మూవీస్ కూడా ప్లే చేసి ఆడియో ఎలా వస్తుందో అంటే నేను చూశాను. బట్ అసలు ఇక్కడైతే నేను దాన్ని ప్లే చేయలేను అనమాట, అందుకే కాపీరైట్ లేని మ్యూజిక్ని అయితే ప్లే చేసి చూపించాను. ఇక స్పెసిఫికేషన్ వైజ్గా చూస్తే మనకి బ్లూటూత్ 5.0తో వస్తుంది. సో మీరు కావాలంటే బ్లూటూత్తో అంటే మీ మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, త్రూ టీవీతో కూడా మీరు స్మార్ట్ టీవీ అయితే త్రూ బ్లూటూత్ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు డాల్బీ ఆడియోని అలాగే వర్చువల్ 5.1ని ఎంజాయ్ చేయాలనుకుంటే హెచ్డిఎంఐ పోర్ట్ని అయితే యూజ్ చేయండి. సేమ్ మనకి ఫీచరు టీవీలో కూడా అయితే ఉండాల్సి ఉంటుంది. సబ్వూఫర్లో డ్రైవర్ సైజ్ వచ్చేసరికి మీకు 13.33 సెంటీమీటర్ డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం మనకి క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మెయిన్ స్పీకర్స్ మనకి రెండే ఉంటాయి అన్నమాట, డ్యువల్ స్పీకర్స్ అయితే మెయిన్ స్పీకర్స్ రెండు అయితే ఉంటాయి. ఇక వాల్ మౌంట్ అయితే ఎలాగో మీకు సపోర్ట్ అయితే చేస్తుంది, అలాగే ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. సో మీరు మోడ్స్ చేంజ్ చేసినప్పుడు కానీ వాల్యూమ్ పెంచి తగ్గించినప్పుడు ట్రిబుల్స్ అండ్ ఓకాల్ ఇవన్నీ మనకి రిమోట్లో అయితే ఇస్తున్నారు. సో అలాగే మ్యూజిక్ న్యూస్ మూవీ, సో ఇలాగ మనకి కొన్ని మోడ్స్ ఇస్తారు. ఇవన్నీ మనం ఇక్కడ మార్చేటప్పుడు అయితే ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఇక సౌండ్ బార్ అండ్ సబ్ ఊఫర్ అవుట్పుట్ టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు 160 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ సబ్ ఊఫర్ చూసుకుంటే 90 వాట్ సబ్ ఊఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ బార్ వచ్చేసరికి మీకు 70 వాట్స్ అవుట్పుట్తో అయితే వస్తుంది. సో అందుకే మీకు బేస్ అయితే అల్టిమేట్ బేస్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఇక వెయిట్ కూడా మీకు సౌండ్ బార్ వెయిట్ 1.115 కేజీస్ ఉంటే సబ్ ఊఫర్ వెయిట్ వచ్చేసరికి 4.5 కేజీ అయితే సబ్ ఊఫర్ వెయిట్ అయితే ఉంటుంది. అంటే టోటల్ వచ్చేసరికి మీకు 5.5 దగ్గర మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట, అందుకే పెద్ద వెయిట్ కూడా అయితే అనిపించదు. ఇక సౌండ్ అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మెయిన్లీ చూసుకుంటే మీకు బాగా బేస్ లైక్ చేస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు బేస్ని మాత్రం కుమ్మేస్తుందని చెప్పొచ్చు అనమాట. అల్టిమేట్ బేస్ అయితే ఉంది. సో వాల్యూమ్ కూడా పీక్ అయితే ఉందనమాట. మీరు ఒక చిన్న హాల్లో కూడా దీన్ని అయితే ఈజీగా వాడచ్చు. 160 వాట్ అయితే ఉంది. సో సబ్ ఊఫర్ వచ్చేసరికి మీకు అవుట్పుట్ 70 వాట్తో రావడం వల్ల ట్రిబుల్స్ అండ్ వోకాల్స్ బేస్ని అయితే డామినేట్ చేయట్లేకపోతున్నాయి అనమాట, అంటే బేసే డామినేట్ చేస్తుంది. సో సబ్ ఊఫర్ ఇంకొంచెం దూరం పెట్టుకున్నంటే మొత్తం అంతా మీకు లెవెల్ అయితే అయిపోతుందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం అవుట్పుట్ అదిరిపోయింది. మెయిన్లీ మీరు ఏంటంటే రిమోట్లో మీరు కొన్ని ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మ్యూజిక్ న్యూస్ మూవీ అలాగే 3D. సో మీరు ఏం వాచ్ చేస్తున్నారు, సో ఏం వింటున్నారనే దాన్ని బట్టి మీరు ఈ మోడ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అల్టిమేట్ ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మ్యూజిక్ మీరు ఆల్బమ్స్ వింటున్నా లేకపోతే మ్యూజిక్ చూస్తున్నా సరే మ్యూజిక్లో పెట్టుకోండి, అప్పుడు మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయగలరు. న్యూస్ అయితే ఉంది, ఇక్కడ మీకు ఓకాల్ పెరుగుతుందనమాట. సో న్యూస్ మెయింటైన్ చేస్తే, అదే మూవీ మెయింటైన్ చేశారనుకోండి మూవీ చూసేటప్పుడు, సో ఆ టైంలో మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ అలాగే మనకి క్యారెక్టర్స్ మాట్లాడే ఆడియో కానీ క్లియర్గా అయితే ఉంటుంది. ఇక 3D ఉంది, మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు ఈ 3D బాగా యూజ్ అవుతుంది. మిగిలిన టైంలో కన్నా మ్యూజిక్ అప్పుడు మీరు ఈ 3D కనుక ఆన్ చేసుకున్నారంటే సరౌండింగ్ వచ్చినట్టుగా ఒక ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఇక మీకు ఇందులో డాల్బీ ఆడియో ఉందిగా, సో సూపర్గా డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. వర్చువల్ 5.1తో వస్తుంది కాబట్టి 5.1 ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఈ రెండు ఉండవు మీకు, యాక్చువల్గా ఇది డాల్బీ ఆడియోనే, డాల్బీ అట్మాస్ కాదు. సో డాల్బీ సపోర్ట్ ఉన్న మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీని ఇది సపోర్ట్ చేయగలదనమాట, కానీ అట్మాస్ని అయితే క్రియేట్ చేయలేదు, అది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే వర్చువల్ 5.1 కూడా అంతే,
5.1 మీకు సపోర్ట్ చేస్తుంది తప్పితే, మీకు వర్చువల్గా సపోర్ట్ చేస్తుంది తప్పితే ఆ ఫీలింగ్ని అయితే తీసుకురాదు. ఆ రెండు గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనం ఇప్పుడు ఆఫర్లో చూస్తే 7,500 రూపాయలు ఉంది. ఆఫర్ తీసేసిన తర్వాత మరి ఎంత ఉండదో తెలియదు. సో ఈ ప్రైస్ పెట్టి కొనవచ్చు అంటే ఖచ్చితంగా కొనవచ్చు. మీరు చక్కగా అయితే ఎంజాయ్ చేస్తారు. అందులో వైర్లెస్ సబ్ ఊపర్తో అయితే వస్తుందన్నమాట. ఇది దాటి మీకు 10,000 వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడైతే మాత్రం నేను మరో సౌండ్ బార్ని రికమెండ్ చేస్తాను. అదే 6100 DWS. సో ఆల్రెడీ మనం అన్బాక్స్ చేసాం మన ఛానల్లో. అది మీకు ఎల్ఈడి స్ట్రిప్స్తో వస్తుంది. అది 240 వాట్తో వస్తుంది అనమాట. అందులో మీకు డాల్బీ ఆడియో ఉండదు, కానీ అందులో కూడా మీకు వర్చువల్ 5.1 అయితే సపోర్ట్ ఉంది. సో దానికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 240 వాట్, ఇంకా పెద్ద హాల్లో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది 160 వాట్. సో 10,000 దగ్గరికి వెళ్ళిపోతే మీరు అది తీసుకోండి. ఇప్పుడు 7,500 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. అంటే తీసుకోదగ్గ ప్రోడక్ట్ అని చెప్తాను ఆ ప్రైస్లో కనుక చూసినట్టయితే. సో ఈ వీడియో ద్వారా మీరు జీబ్రానిక్స్ 8700 ప్రో, సో అన్బాక్సింగ్తో పాటు సో ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.